హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యుటోరియల్స్. యూనిఫామ్ జాబ్ సాధించాలి అనుకునే అభ్యర్థులందరికీ రైల్వేలో కూడా ఒక అవకాశం ఉంది. మనకు తెలిసిందే ఆర్పిఎఫ్ ఎస్ఐ లేదా కానిస్టేబుల్. సో ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో కొంతమంది నాకు కంపారిజన్ వీడియో చేయమన్నారు. అంటే పోయినసారి వేకెన్సీస్కి ఈసారి వేకెన్సీస్, అదేవిధంగా పోయినసారి కటాఫ్కి ఈసారి కటాఫ్కి, అదేవిధంగా ఫీమేల్ మేల్ కటాఫ్స్కి వేరియేషన్ అనేది ఒకసారి బ్రీఫ్ వీడియో చేయమని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఈరోజు ఒక వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాము. గత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నట్లు 9739 పోస్టులు అనేది మనకి ఆర్పిఎఫ్ నుంచి రావడం జరిగింది. దీంట్లో కానిస్టేబుల్ మేల్ అయితే 4403, కానిస్టేబుల్ ఫీమేల్ అయితే 4216, ఎస్ఐ మేల్ అయితే 819, ఎస్ఐ ఫీమేల్ అయితే 301. ఆ విధంగా 9739 పోస్టులు అనేది గతంలో ప్రకటించడం జరిగింది. దానికి ఎగ్జామినేషన్ అయిపోయింది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 2024లో వచ్చిన వేకెన్సీస్ మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డిస్ప్లే పైన చూడవచ్చు 4660 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ మెయిల్ పోస్టులు వచ్చేసి 3577, దాదాపు ఒక 900 పోస్టులు తగ్గినాయి అంతే పోయినసారి కంటే. కానీ కానిస్టేబుల్ ఫీమేల్లో చూసుకున్నట్లయితే 631 పోస్టులు ఉన్నాయి. పోయినసారికి ఈసారి పోస్టులకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది వేకెన్సీస్ లిస్ట్ అనేది. ఎస్ఐ మెయిల్ అయితే పోయినసారికి ఈసారికి దాదాపు 500 పోస్టులు తగ్గినాయి. ఎస్ఐ ఫీమేల్ అయితే పోయినసారి 301 ఉంటే సేమ్ మళ్ళీ ఫీమేల్స్కి ఈసారి పోయినసారికి ఈసారికి చాలా వేరియేషన్ ఉంది పోస్టుల సంఖ్యలో. దాదాపు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఫీమేల్లో 4216 ఉంటే కానిస్టేబుల్ ఫీమేల్ ఈసారి 631 పోస్టులే ఉన్నాయి. దాదాపు వీళ్ళకి 3600 చిల్లర పోస్టులు అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఎస్ఐ ఫీమేల్లో కూడా దాదాపు 240 పోస్టుల వరకు తగ్గడం జరిగింది ఈసారి. ఇది మెయిన్గా పోయినసారి వేకెన్సీస్ లిస్ట్కి ఈసారి వేకెన్సీ లిస్ట్కి ఉన్న కంపారిజన్. సో మెయిల్కి కట్ ఆఫ్ అయితే దాదాపు కొద్దిగా పోయినసారికి ఈసారికి కొద్దిగా రీజనబుల్గా దరిదాపుల్లో ఉండొచ్చు, కానీ ఫీమేల్ కట్ ఆఫ్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. పోయినసారి లాగానే ఉంటుంది, నాకు ఇన్ని మార్కులు వచ్చినా నేను క్వాలిఫై అయిపోతానని అపోలో మాత్రం ఉండదు. ఫీమేల్ క్యాండిడేట్స్ కొద్దిగా ఎక్కువ కష్టపడాలి. ఈసారి బాయ్స్కి మీకు ఈక్వల్ కట్ ఆఫ్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మేబీ ఈక్వల్ రాకపోతుండొచ్చు, మీకు ఎన్ని పోస్టులు తక్కువ ఉన్నా కానీ కొద్ది కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంటుంది, బికాస్ మీలో మీకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ ఈసారి మాత్రం మెయిల్కి సమానంగా మీకు కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మెయిల్ కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, బికాస్ పోస్టులు అనేది చాలా తగ్గిపోయింది. కానీ పోయినసారి కట్ ఆఫ్ని చూసి మాత్రం అపోహ చెందొద్దు. నేను పోయినసారి కట్ ఆఫ్ని మీకు ఒక జాగ్రత్తగా ఉండండి అనే ఉద్దేశంతోనే చూపించడం జరుగుతుంది. సేమ్ అంతే కట్ ఆఫ్ రావాలనే ఉద్దేశం కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ మార్కులే టార్గెట్ పెట్టుకొని చదువుకోండి. సో ఒకసారి చూద్దాం కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో. పోయినసారి గ్రూప్ ఏలో సికింద్రాబాద్ జోన్ అనేది ఉంది. గ్రూప్ ఏలో మొత్తం 3 జోన్లు ఉన్నాయి, ఎస్ఆర్, ఎస్డబ్ల్యూఆర్, ఎస్సీఆర్. ఎస్సీఆర్ అంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే, ఎస్డబ్ల్యూఆర్ అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే, ఎస్ఆర్ అంటే సదర్న్ రైల్వే. ఈ 3 కలిపి గ్రూప్ ఏలో ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ ఏలో వచ్చేసి మేల్ క్యాండిడేట్కి కానిస్టేబుల్ పోస్టులు యూఆర్లో 656, ఓబీసీలో 32, ఎస్సీకి 82, ఎస్టీకి 34 ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్కి ఎస్ఐ పోస్టులు పోయినసారి యూఆర్లో 75, ఓబీసీకి 21, ఎస్సీకి 9, ఎస్టీకి 21 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్లో కానిస్టేబుల్లో యూఆర్కి 621, ఓబీసీకి 138, ఎస్టీకి 114, ఎస్టీకి 54 పోస్టులు ఉన్నాయి. పోయినసారి ఫీమేల్లో ఎస్ఐ పోస్టులు యూఆర్లో 29, ఓబీసీకి 9, ఎస్సీకి 5, ఎస్టీకి 9 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇదంతా పోయినసారి లెక్క. సో పోయినసారి ఈ పోస్టులకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ కానిస్టేబుల్ చూద్దాం. ఇక్కడ గ్రూప్ ఏ కానిస్టేబుల్, ఇందాక చెప్పాను గ్రూప్ ఏలో సికింద్రాబాద్ జోన్ అనేది ఉంది. కొన్ని గ్రూపులు ఇచ్చారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్ అని చెప్పేసి ఒక 6 రకాల గ్రూపులు పెట్టి దాంట్లో 2-3 జోన్లని ఒక్కొక్క దాంట్లో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే వచ్చేసి గ్రూప్ ఏలో ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏ కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి యూఆర్కి 83.82 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 93.55 అనేది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది పెరిగిందంటే హారిజంటల్ రిజర్వేషన్ అయినా కానీ ఓబీసీలో ఇక్కడ చూడండి 5% పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఓ యూఆర్తో పోలిస్తే ఓబీసీలో జస్ట్ 5% పోస్టులు మాత్రమే ఉన్నాయి, అందుకని ఓబీసీ కట్ ఆఫ్ అనేది పెరగడం జరిగింది. ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వేనే కాదు, అన్ని జోన్లలో ఓబీసీ అనేది పోయినసారి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎస్సీకి చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్ కానిస్టేబుల్కి 77.9, ఎస్టీకి అయితే 78.32 కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఇది కానిస్టేబుల్.
కానిస్టేబుల్ ఫీమేల్స్ కి యూఆర్ లో అయితే 57.21, ఓబీసీకి అయితే 55.66, ఎస్సీకి అయితే 50.78, ఎస్టీకి అయితే 50.76 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ ఈ దరిదాపుల్లోనే ఈసారి కూడా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్ కి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, మినిమం 15-20 మార్కులు ఇంకా ఈ కట్ ఆఫ్ కి ఇక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్ కి పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి ఈసారి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎస్ఐది చూద్దాం. గ్రూప్ ఏలో ఎస్ఐకి మేల్ క్యాండిడేట్ యూఆర్ 94.59, ఓబీసీకి 95.33, ఎస్సీకి 88.23, ఎస్టీకి 85.29 ఉంది. అదేవిధంగా ఎస్ఐలో ఫీమేల్కి 79.38, ఓబీసీకి 77.77, ఎస్సీకి 74.36, ఎస్టీకి 60.44 అనేది పోయినసారి కటాఫ్గా నిర్ధారించడం జరిగింది. ఈసారి కటాఫ్ అయితే ఇలా అయితే ఉండదు, ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా చదువుకోండి. యూనిఫామ్ జాబ్ అది కూడా ఆర్పీఎఫ్ లో ఉన్నంత బాగా ఎక్కడా ఉండదు. మన స్టేట్ గవర్నమెంట్ లో అయితే కొద్ది వర్క్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు అనేది ఉంటాయి. సో స్టేట్ గవర్నమెంట్ కూడా జాబ్ బాగానే ఉంటుంది, బట్ కంపారిజన్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ కి ఆర్పీఎఫ్ కి కంపారిజన్ చేసినప్పుడు ఆర్పీఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి శాలరీస్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర ప్రమోషన్స్ విషయంలో కావచ్చు, అన్ని విధాలుగా ఇది అనేది బాగుంటుంది. మీ కళ యూనిఫామ్ జాబ్ అది కూడా రైల్వేలో అయితే మాత్రం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఇంకా ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టిన వాళ్ళు అయితే ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి, స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం, దీంట్లో లాస్ట్ 10 ఇయర్స్ లో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి, మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 ఇయర్స్ లో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యి, సో ఆ 146 మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్క చాప్టర్కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్గా. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్గా, అది కూడా మోడల్ వైజ్గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ, దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్లో మీకు ఎక్కడా దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి, ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఈ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదేవిధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కు ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది.
జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ని చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 510. సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి, అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు 3 కేజీల వరకు అవుతుంది. మీరు 3 కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385, ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955, అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1300, ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్కి మీ అడ్రస్తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం, కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే. ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.